రంగం యాదవ్ గారు ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు అడిగిన ప్రశ్న, కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే మాకు ఒక అనుమానం వస్తుంది, మొదటి నుంచి వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారా అనే అనుమానం వస్తుంది అని వెంకటరెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న. రెండోది, మీ పార్టీలో ఇండియా కూటమిలో వస్తున్న మార్పులు లేదు జరుగుతున్న చర్చలు, ఒక ఎలియన్సన్ ప్రకటించి మళ్ళీ ఎవరి కాళ్ళు సిక్కెట్లు ప్రకటించుకోవడం అనేది ఒక గందరగోళాన్ని సృష్టిస్తుంది, మీకు మీరే సృష్టించుకోవడం అనేది మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది? ముందుగా బీజేపీ నాయకుడు మాట్లాడుతుంటే కనీసం అంటే ఒక మహిళలకు మహిళల మీద వేధింపులు జరిగినాయి, ఆ వ్యక్తి బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్నాడు, మరి అట్లాంటి వ్యక్తికి బ్రిజ్భూషణ్ వ్యతిరేకంగా పోరాటం చేసి అట్లాంటి కనీసం అవగాహన కూడా లేకుండా కనీసం మహిళను కూడా గౌరవించకుండా మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేసి, అంటే బీజేపీ ఏ విధంగా మహిళల మీద గౌరవం ఉందనేది మనకి ఇక్కడే స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా వేధింపులు చేసిరని పోరాడితే దాని మీద కూడా రాజకీయం ఏందండి? ఇవాళ మరి ఈ ఇప్పుడు కదా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, అప్పుడు ఎవరైనా సపోర్ట్ చేసిర్రు? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ పార్టీ, మహిళలు అందరూ, యువత కూడా మహిళ రైజ్లింగ్లకు అన్యాయం జరిగింది, వాళ్ళ మీద వేధింపులు జరిగినాయి అనే దాని మీద పోరాటం చేసిరు, దాంట్లో రాజకీయం ఏందండి? ఇవాళ వీళ్ళు మాట్లాడుతురు కదా, మరి రవీంద్ర జడేజా భార్య ఇవాళ ఆడ బీజేపీ ఎమ్మెల్యే, మరి మేము కూడా అట్లా అనొచ్చుకోండి? ఇవాళ ఇవాళ ఈరోజు జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీలో ఆమె, అక్కడ రైజ్లింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, కానీ మరి రవీంద్ర జడేజా వైపు ఆయన ఈ దేశంలో పార్టీ దేశ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీలో జాయిన్ కాక ముందుకే ఆయన ఇప్పుడు కూడా ఇంకా క్రికెట్లో కొనసాగుతుండు, మరి ఆయన వైపు బీజేపీలో ఎమ్మెల్యే ఎట్లుంటుందండి? మరి ఇప్పుడు దీన్ని ఏమనాలండి? అంటే వీళ్ళంతా హిపోక్రట్స్ బీజేపీ నాయకులు. ఒక అందుకే బీజేపీ నాయకులకు ఇవాళ బీజేపీకి దేశంలో మహిళలు వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతుంటే ఇందుకే కదా ఇవాళ, అందుకే మహిళలు ఇవాళ దేశంలో ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారండి? మణిపూర్లో మహిళలు ఏ విధంగా అవమానించారో మనందరికీ తెలుసు, దేశంలో నడి బజార్లో మహిళల్ని ఊరేగిస్తుంటే కూడా మాట్లాడిన వ్యక్తులు బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి. ఇవాళంతే మహిళా రేజ్ల మీద ఇంత అన్యాయం జరుగుతుందంటే కూడా ఇప్పటి వరకు కూడా ప్రధాని ఏ రోజైనా మాట్లాడినండి? అందుకే ఇవాళ నేననడం కాదండి, దేశవ్యాప్తంగా కూడా అందరికి ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. వినేష్ పోగట్ విషయంలో ఏదైతే జరిగిందో అది డెఫినెట్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు, బీజేపీలో ఉన్నటువంటి నాయకుల వల్లనే అది జరిగిందని అందరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ విషయం ఒక రెజ్లింగ్ లేదు ఒలింపిక్స్లో జరిగిన విషయం ఒకటి పక్కన పెట్టినా, ఆమెకి మిగతా సందర్భాల్లో ఆ సింపతి కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా నేను అదే చెప్తున్నాండి, బీజేపీ పార్టీకి మహిళలంటే గౌరవం లేదు ఇవాళ, అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా మహిళలు అందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే వినేష్ పోగట్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేదే ఇవాళ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి హర్యానాకు వస్తే ఇవాళ హర్యానాలో 15 నువ్వు అధికారంలో ఏం చేసినావు, కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేసినావు, ప్రత్యేకించి రైతులు ఇప్పుడే ఇంతకుముందుకే మాట్లాడుకున్నట్టు రైతులు, ప్రత్యేకించి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది మీరే కదా, ఇదే కదా. అందుకే నేను మన పార్లమెంట్ ఎలక్షన్ లో లాస్ట్ టైం 10 గెలిస్తే 5 మన అడగొట్టిరు. ఇవాళ డెఫినెట్ కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇవాళ రైతులు, మహిళలు, యువత అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇప్పటికీ ఒక హర్యానాలే కాదండి. అయితే ఇప్పుడు ఉన్న మీకున్న కన్ఫ్యూజన్, ఈ భూపేంద్ర సింగ్ హుడా ఫ్యాక్షన్ అసలు ఆప్కి టికెట్లు ఇవ్వద్దని చెప్పి కేవలం 3 టికెట్లు ఇవ్వమని చెప్పడం, తర్వాత వాళ్ళు మాకు 10 కావాలని అడగటం, లేదు ఒక చర్చలు జరుగుతున్న టైంలోనే వీళ్ళు 41 డిక్లేర్ చేయడం, వాళ్ళు ఒక 20 డిక్లేర్ చేసుకోవడం. నేనే ముందుగా మనం అర్థం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇంటర్నల్ డెమోక్రసీ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే పార్టీ. ఇవాళ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఏం గ్రూపులు అని ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా ఎలక్షన్ టైం వచ్చినప్పుడు కూడా అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇట్నే ఇదే విధంగా అన్నారు, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటే కాంగ్రెస్ పార్టీలో, అరే కాంగ్రెస్ మీ దాంట్లో పార్టీలో మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండదు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని మీరు గ్రూప్ అని పేరు పెట్టుకుంటారా, లేకపోతే భావ వ్యక్తీకరణ అని పేరు పెట్టుకుంటారా, ఇంకేం పేరు పెట్టుకుని అసలు డెఫినెట్ కూడా ఇవాళ హర్యానాలో అందరూ కూడా ఇవాళ కుమార్ శర్జ గానీ అదేవిధంగా భూపేందర్ సింగ్ కూడా గానీ అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. డెఫినెట్ కూడా ఇవాళ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎట్ ద సేమ్ టైం మీరన్నారు ఇవాళ ఆప్తోంటి, ఆప్ అనేది డెఫినెట్ కూడా అది మాది ఇంటర్నల్గా, ఎందుకంటే ఇండియా బ్లాక్లో వాళ్ళు పార్ట్నర్గా ఉన్నారు, అలయన్స్గా ఉన్నారు. డెఫినెట్ కూడా అక్కడ కూడా ఇవాళ హర్యానా అక్కడ కూడా మాట్లాడుకుంటాం. ఏదేమైనా కూడా హర్యానాలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇవాళ బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఇవాళ హర్యానా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో బీజేపీ నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళకి ఇవాళ ఛాన్సే లేదండి. ఇవాళ మీరు చూడండి ఇవాళ ఎక్కడన్నా ఇప్పుడు మీరు హర్యానా ఎలక్షన్లో ప్రజలను అర్థం మాట్లాడండి, వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోండి.
ఎక్కడ చూసినా కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అందుకే ఇవాళ బీజేపీకి ఏం తెలియ ఏది మాట్లాడో తెలియకుండా ఇవాళ మళ్ళీ వినేష్ పోగట్ మీద అనర్థం ఇట్లాంటి మాటలు మాట్లాడితే దేశ ప్రజలు హర్యానా ప్రజలు ఎవరు కూడా సహించరు. ఒక మహిళని ఏ విధంగా అవమానిస్తురో ఏ విధంగా హింసిస్తురో మీరు ఇవాళ మానసికంగా అందరికి తెలుసు. ఇవాళ ఇదే కంగనా రావత్ ఏమన్నారండి, రైతులను అవమానించారు కదా, మరి ఆమె కంగనా రావత్ మీద ఏం చర్యలు తీసుకురండి బీజేపీ. అంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల మీద ఈ విధంగా మాట్లాడవచ్చునా? అంటే బీజేపీ నాయకుల యొక్క సంస్కృతి ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ప్రజలేమనుకుంటారో మీరు ఆలోచించాలి తప్ప, ప్రజలకు అనుగుణంగా మీరు మాట్లాడారు తప్ప, మీరు ఎంతసేపు రాజకీయ దాహంతో మాట్లాడితే ఇక మొన్న ఏ విధంగా పార్లమెంట్ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పిరో ఇవాళ హర్యానాలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగురు. కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది, అధికారం హర్యానాలో హస్తగతమే అధికారం చేజిసుకోబోతుంది. ఇందులో ఎవ్వరికి కూడా ఎలాంటి డౌటే అవసరం లేదు.